హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం ఆధార్కి పాన్ నెంబర్ పాన్ కార్డ్ అనేది ఎలా లింక్ చేసుకోవాలో తెలుసుకుందాం రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఖచ్చితంగా మనం ఆధార్కి అయితే పాన్ నెంబర్ లింక్ చేసుకోవాలండి లేదంటే మనకు నోటీస్ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఫైన్ ఒక టెన్ థౌజండ్ వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది అండ్ మనకు వచ్చేసరికి ఐటీడీ ఇన్కమ్ ట్యాక్స్ డేటాబేస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని మన యొక్క డీటెయిల్స్ ఉండకపోవచ్చు రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో అందుకోసం ఈ మార్చి థర్టీ ఫస్ట్ వరకు మనకు డెడ్ లైన్స్ ఇచ్చారు మనం ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి దీనికి ఎటువంటి కాస్ట్ కూడా అవసరం లేదు చాలా ఈజీగా మొబైల్ ద్వారా ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు సో దీనికి టూ ప్రాసెస్ అయితే ఉన్నాయి ఒకటి ఆన్లైన్ ఇంకోటి ఆఫ్లైన్ మేము మొబైల్తోనే చేసుకోవచ్చు ఫస్ట్ ఆన్లైన్లో చూద్దాం సో మనకు గూగుల్ ఓపెన్ చేద్దాం సైట్ నేమ్ వచ్చేసరికి ఈ ఫిల్లింగ్ ట్యాక్స్ అనేది మనకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫిల్లింగ్ గవర్నమెంట్ డాట్ ఇన్ సో ఈ సైట్ని ఓపెన్ చేద్దాం ఓకే డెస్క్ టాప్ మాల్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి మీరు ఇన్ కేస్ ఇంతకుముందు అప్లై చేసి ఉంటే మీరు పాన్ కార్డ్ స్టేటస్ లింక్ చేసారు లేదో కూడా చెక్ చేసుకోవచ్చు పైన క్లిక్ హ్యాడ్ టు వ్యూ ద స్టేటస్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిట్ లింక్ ఆధార్ రిక్వెస్ట్ సో మీరు లింక్ ఆధార్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసినట్లయితే అక్కడ క్లిక్ చేయమంటుంది మనము లేదు కాబట్టి ఇన్ కేస్ మనం ఒకవేళ లేదు ఫ్రెషర్స్ అంటే ఇక్కడ మన యొక్క పాన్ నంబర్ అండ్ ఆధార్ నెంబర్ ఓకే ఆధార్లో ఉన్నటువంటి మీ యొక్క నేమ్ హ్యాస్ పర్ ఆధార్ అండి మీ ఆధార్ కార్డ్లో కానీ కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకున్న తర్వాత ట్రై చేయండి కాకపోతే లింక్ చేసుకోవడం చాలా మంచిది ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అంటే మీ ఆధార్ కార్డ్లో ఓన్లీ ఇయరే ఉంటే సో ఆప్షన్ని అక్కడ టిక్ చేయండి లేదు నాకు ఫుల్గా ఉంది అంటే అది వదిలేద్దాం అండ్ ఐ అగ్రీ టు వ్యాలిడ్ మై ఆధార్ డీటెయిల్స్ విత్ యూఐడిఐ ఇక్కడ క్యాప్చ ఎంటర్ చేసేద్దాం ఇక్కడ ఆర్ విజువలీ ఛాలెంజ్డ్ యూజర్ కెన్ యూజ్ ద ఒకవేళ క్యాప్చర్ కానీ మనం ఎంటర్ చేయలేకపోతే మనం ఓటీపీ ద్వారా కూడా అవ్వచ్చు క్యాప్చా ఎంటర్ చేసాము మనకు ఓటీపీ అవసరం లేదు సో ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు లింక్ ఆధార్ ఇక్కడ నేను ఏదో మిస్టేక్ చేసినట్టున్నాను ప్లీజ్ ఎంటర్ యా వ్యాలిడ్ ఆధార్ నెంబర్ యా ఆధార్ నెంబర్ అనేది నేను చూసుకోలేదు ఓకే సబ్మిట్ చేసిద్దా ఓకే మళ్ళీ క్యాబ్ అడుగుతుంది ఆ అగ్రీ ఇక్కడ చూపిస్తుంది యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివ్ ఇన్ ది ఆధార్ నంబర్ నేను ఆల్రెడీ ఇంతకుముందు లింక్ చేసుకున్నానండి సో దానివల్ల నాకు చూపించటం లేదు ఆల్రెడీ లింక్ చేసుకున్నాను కాబట్టి నేను ఒకసారి స్టేటస్ చెక్ చేసుకుంటాను ఆల్రెడీ లింక్ చేసాను కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ మీద ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే పాన్ నెంబర్ అనేది ఇక్కడ మన యొక్క పాన్ నెంబర్ ఓకే ఇక్కడ మన యొక్క ఆధార్ నంబర్ ఓకే సో ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ఇక్కడ యువర్ పాన్ ఈజ్ లింక్డ్ టు ఆధార్ నెంబర్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ నా ఆధార్ యొక్క లాస్ట్ ఫోర్ డేజెస్ కాబట్టి ఓకే సో నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఐ మీన్ నా యొక్క పాన్ నెంబర్ అనేది ఆధార్ కార్డ్కి అయితే లింక్ అయితే అయిపోయింది సో ఈ విధంగా అయితే మనం లింక్ అనేది చేసేసుకోవచ్చు వితిన్ ఫైవ్ మినిట్స్లో పాన్ నెంబర్ అనేది ఆధార్ కార్డ్కి అయితే లింక్ అయిపోద్ది దానివల్ల సేఫ్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దామండి ఇది ఆఫ్లైన్ మెథడ్ మనం టెక్స్ట్ మెసేజ్ చేసుకోవచ్చు సో టెక్స్ట్ మెసేజ్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్స్లో యుఐ డిఏఐ పిఏఎన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన యొక్క ఆధార్ నెంబర్ అనేది టైప్ చేసి అండ్ నెక్స్ట్ స్పేస్ ఇచ్చి మన యొక్క పాన్ నెంబర్ టైప్ చేసి ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ లేదా ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ వన్కి మనం సెండ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఆఫ్లైన్ ద్వారా కూడా మనం మన యొక్క పాన్ నెంబర్ అనేది ఆధార్తో లింక్ చేసుకోవచ్చు